సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాసమైలారంలో పీడీఎస్ బియ్యాన్ని బీడీఎల్ బానూరు పోలీసులు పట్టుకున్నారు. పీడీఎస్ రైస్ పక్కదారికి మళ్లిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైస్ మిల్లులో నిల్వ ఉంచిన సుమారు 500 టన్నుల పీడీఎస్ రైస్, 3 లారీలు, 4 డీసీఎంలు పోలీసులు సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి కొంతకాలంగా రైస్ మిల్లు నడుపుతున్నాడు. ప్రభుత్వం నుంచి వడ్లను కొనుగోలు చేసి మిల్లులో వడ్లను ఆడించి ప్రభుత్వ పంపిణీ పీడీఎస్ రైస్ గా మార్చి ఎఫ్సీఐ గోదాంకు పంపుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని అక్రమాలకు పాల్పడి అధిక లాభాలను ఆర్జిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ రూపేష్ చెప్పారు. సంయుక్త ఆపరేషన్ చేయడం జరిగింది. సో దీనిలో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఏదైతే పౌర సరఫరాల శాఖ నుండి వచ్చే బియ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఇల్లీగల్ గా తీసుకుని సేకరించడమే కాకుండా దాన్ని మళ్ళీ ఒక అఫీషియల్ వేలో దాన్ని ఇక్కడ మిల్లింగ్ చేసినట్టు ఫేక్ బిల్స్ తయారు చేసి, ఫేక్ ఈ గన్ని బ్యాగ్ల మీద కూడా ప్రింటింగ్ కూడా ఫేక్ గా చేసి, మోనోగ్రామ్స్ అన్ని కూడా చేసి రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లోకి పంపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఇందులో మెయిన్ అక్యూజ్ వచ్చి ప్రభాకర్ రెడ్డి అని, ఇతను నిజామాబాద్ బోధన్ జిల్లాకు చెందిన అతను. ఇతను రైస్ మిల్ ఉంది. సో ఈయన ఈ పీడీఎస్ రైస్ ను యూజ్ చేసుకొని అధిక లాభాలు ఆర్జించాలనే ఒక దురుద్దేశంతో ఏదైతే ప్రాసెస్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ గవర్నమెంట్ వరి వచ్చిన తర్వాత వడ్లను కొన్న తర్వాత మిల్లులకు ఇస్తారు. మిల్లులకు ఇచ్చిన తర్వాత ఆ మిల్లు వాళ్ళు పట్టించి మళ్ళీ బియ్యాన్ని గవర్నమెంట్కి ఇవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ప్రభాకర్ రెడ్డి మరియు అతని అంచడు నిండైన రవి, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ ఏదైతే వడ్లు ఇస్తారో ఆ వడ్లని వీళ్ళు బియ్యం చేసి అమ్మేసుకుంటారు. దాని తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మళ్ళీ ఎఫ్సీఐ గోడౌన్ నుండి మళ్ళీ అడిగి ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ప్రజలకు పంచాలి కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రజల దగ్గర ఆల్రెడీ ఉన్న రైస్ ను ఈ రీటైలర్స్ దగ్గర నుండి చిన్న చిన్న మొత్తంలో సేకరించి, తక్కువ ధరకు సేకరించి మళ్ళీ దాని అందరినీ వాడన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి దాన్ని రిఫైన్ చేసి, ఆల్రెడీ అందులో చెత్త చెదరం అంతా ఉంటే మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక ఫిల్టరింగ్ చేసి జల్లడబట్టి దాన్ని మళ్ళీ ఫ్రెష్ గా మిల్లింగ్ చేసినట్టు చూపించుకుంటూ